శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నా కూడాను కథలన్నీ కూడా పూర్తి వివరంగా, అంటే మనకి వాల్మీకి రామాయణ శ్లోకాలు మొత్తం అంటా విడమరిచి చెప్పకుండా, అలా అని మరీ వాటిని దాటేయకుండా, మహాభారతం కూడాను మనం అలాగే చెప్పుకున్నాం, రామాయణం కూడాను అలాగే చెప్పుకున్నాం, అలాగే మనకి మహాభాగవత, దేవీ భాగవత, శివపురాణ ఇలాంటివి ఏవి చెప్పుకున్నా కూడాను మధ్య మధ్యలో కొంత సంస్కృత శ్లోకాలు, కొన్ని తెలుగులో కొన్ని పద్యాలు శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే భాష మీద మనకి ఈ ఏజ్లో వచ్చేంత, ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చేంత గ్రిప్, ఆ తృష్ణ ఇప్పుడు పెరుగుతుంది. అది పెంచుకోవడానికి ఇదే సదా అవకాశం మనకి. అందుకని మన శ్రీశ్రవణం ఛానల్లో ఎంత వీలుగా మనం చెప్పుకోగలము, ఏ విధంగా ఇంట్రెస్టింగ్గా మనం కథ నడపగలము అన్న దాన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ చెప్తున్నాను. కొంచెం అర్థం కాని చోట ఎప్పుడు చెప్పినట్టుగానే తల్లి తండ్రుల దగ్గర కూర్చుని వింటే మీకు వాళ్ళు దాని అర్థాన్ని కూడాను చెప్తుంటారు. ఎక్కడైనా కొన్ని కఠిన పదాలుంటే మనం కథలోకి వెళ్ళిపోదాం. నిన్న హనుమంతుడు లంకా నగరంలో మధ్యప్రదేశమైన రావణుడి మందిరం దగ్గరికి వచ్చాడు అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. సదా స్మరామి రఘునాయక రామ మనోభిరామ రామ శ్రీరామ నామ, సదా స్మరామి సీతావల్లభ రామ మనోభిరామ రామ శ్రీరామ నామ అంటూ మన ఆంజనేయుడు నిరంతరం జపిస్తూ ఉంటాడు కదా. ఆ హనుమంతుడు అలా జపిస్తూనే ఈ మందిరం చుట్టూ విశాలమైన ఉద్యానవనాన్ని చూశాడ. అందులో లతా గృహాలు, చిత్రగృహాలు, క్రీడాగృహాలు రకరకాలవన్నీ అక్కడ నిర్మించున్నాయి. అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ హౌజెస్ ఉన్నాయట. పగటి సమయంలో భార్యలతో గడిపేందుకు కట్టిన గృహాలు వేరేగా ఉన్నాయట. రావణుడి భవనం బంగారంతోనూ రత్నాలతోనూ అలంకరించబడిందిట. అక్కడి గుమ్మాలకి కిటికీలకి బంగారు రేకులు తావడం చేయబడి ఉన్నాయట. అడుగడుగున దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్య విభవము అక్కడ కనబడుతుంది. ఇప్పటికే హనుమంతుడు భూలోకంలో ఊహకు కూడా అందని ఐశ్వర్యంతో ఉన్న రాక్షస వీరుల భవనాలన్నీ చూశాడు. కానీ రావణుడి భవనం ముందు అవన్నీ దిగదుడిపేట. అలా అనిపించిందిట ఆయనకి. నిత్యార్చితం పర్వహూతం పూజితం రాక్షసై సదా, అక్కడ నిత్యం దేవతలకు శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నారట. పర్వదినాల్లో విశేషంగా హోమాలు కూడా చేస్తారట. రాక్షసులు ఆ భవనాన్ని అత్యంత పూజనీయమైనదిగా భావించి రక్షించుకుంటున్నారు. విశాలమైన రావణ భవనం మీద పుష్పక విమానం ఒకటి కనబడిందట హనుమంతుడికి. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారట. ఆ విమానం పూర్వం విశ్వకర్మ బ్రహ్మ కోసం నిర్మించాడు. కుబేరుడు చేసిన తపస్సుకి సంతోషించిన బ్రహ్మ దాన్ని కుబేరుడికి ఇచ్చేశాడు. కుబేరుణ్ణి పరాక్రమంతో ఓడించి రావణుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానిలో వెండితోనూ బంగారంతోనూ చేసిన స్తంభాలున్నాయట. ఆ స్తంభాల మీద తోడేళ్ల బొమ్మలు చెక్కాట. వాటిపైన విశాలమైన ఎత్తైన గదులున్నాయట. ఇంద్రనీలమణులు మహానీలమణులు పరిచిన అరుగులున్నాయట. ఆ అరుగులకి బంగారం మెట్లున్నాయట. పుష్పక విమాన అలంకరణి చాలా అందంగా వర్ణించారు. చిన్న రెండు మూడు శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. మహీకృత పర్వతరాజీపూర్ణ శైలకృతా వృక్ష వితాన పూర్ణా వృక్షా కృత పుష్ప వితాన పూర్ణా పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. దాని మీద భూమండలం అంతా చిత్రీకరించుందిట. అంటే మన గూగుల్ మ్యాప్ టైప్ అనుకోండి. ఇంకా భూమండలంలో ఉన్న పర్వతాలు, పర్వతాల మీద ఉన్న వృక్షాలు, వృక్షాల నిండా పుష్పాలు, పుష్పాల్లో పత్రాలు, కేసరాలు కూడా స్పష్టంగా కనబడేలాగా ఉన్నాయట. అసలు అవి బొమ్మల్లా లేవు. మనం ఇప్పుడు ఈ యానిమేషన్వి చూస్తుంటాం కదా, అలా ఉన్నాయట అక్కడ. అవన్నీ అక్కడ నిజంగానే ఉన్నాయా అనిపించేలాగా బొమ్మలు చిత్రీకరించారట వాళ్ళు. అంత అద్భుతమైన పెయింటింగ్ అన్నమాట. బంగారం మీద వైడూర్యాలు పగడాలు అతికి తయారు చేసిన పక్షులు, సర్పాలు, గుర్రాలు బొమ్మలు కనువిందులు చేస్తున్నాయట అక్కడ. నియుజ్యమానాస్తు గజాహ సుహస్తాహ సకేసరాశ్చోత్పల పత్రహస్తాహ బభువాదేవి కృతా సుహస్తా లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త. చక్కగా రైమింగ్ చూడండి. మనకి మొదట్లో చెప్పుకున్నట్టుగాను ఆయన కావ్యాన్ని అందంగా రిధమిక్గా రాశారనమాట. ఆ విమానం మీద లక్ష్మీదేవి బొమ్మ ఉందిట. ఆమె చేతిలో పద్మాలున్నాయట. ఏనుగులు తొండాల చివర
పద్మాలను పట్టుకొని తొండాలతోటి బంగారు జలకలశాలని చుట్టి పట్టుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్టుగా వేశాట బొమ్మ. ఆకాశ సంచారం చేసే మహాకాయులైన రాక్షసులు వేల కొద్దీ పిశాచాలు ఆ విమానం నేలకి తగలకుండా గాలిలోనే నిలిపి మోస్తున్నారేమో అనిపించేలాగా దాని కింద భాగంలో బొమ్మలు చెక్కట. హనుమంతుడు ఆ పుష్పక విమానాన్ని ఎక్కాడు. విమానం ఎక్కగానే ఉత్తమమైన మద్యాల వాసన, అంటే వైన్స్ అవన్నీ ఉంటాయి వాటి వాసన, నేర్పుగా వండిన వంటకాల గుమగుమలు గుమ్మని ముక్కు పుట్టాలకి సాగేట. ఆ సుగంధం అన్ని వైపులకి ప్రసరిస్తోందిట. సగంధస్థం మహస్త్వం బంధుర్బంధోమివోత్తమం ఇత ఏహీత్యువాచ్యేవ తత్ర యత్ర స రావణ. ఒక బంధువు మరొక బంధువుని ఇలారా ఇలారా అని పిలిచినట్టుగా ఆ సువాసనలు హనుమంతుణ్ణి రావణుడు ఉండే చోటుకి పిలుస్తున్నాయా అన్నట్లుగా ఉందిట. అలా వెళ్ళిన హనుమంతుడు ఒక విశాలమైన శాలను చూశాడు, అంటే హాలును చూశాట. అది రావణుడి సేనా మందిరం. ఆ శాలలో అంటే బెడ్రూమ్ అన్నమాట. ఆ శాలలో ప్రవేశించిన వాయునందనుడు అక్కడున్న సంపదని వైభవాన్ని చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాట. ఏమి వైభవం, ఇది స్వర్గమా దేవలోకమా, ఇంద్రుడి అమరావతమా, ఉత్తమమైన తపస్సిద్ధ. లక్ష్మీదేవి సహజంగా చంచలమైనది, ఎవరి ఐశ్వర్యం ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి అనుగ్రహించిన లక్ష్మీదేవి వారి మందిరాల్లో స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఈ రావణుడి మందిరంలో కూడా చంచలంగా కాకుండా స్థిరంగా నివాసం ఉన్నట్లుగా ఉందా అని అనుకున్నట్ట ఈయన ఈ శ్లోకం చూడండి. యాహి వైశ్రవణే లక్ష్మీర్య చంద్రే హరివాహనే స రావణగృహే సర్వా నిత్యమే వానపాయని అలా అనుకున్నట్టు ఆయన. ఆ తర్వాత ఆ శాలలో అనేక మంది స్త్రీలు రావణుడితోటి గడిపి మద్యపానం చేసి ఆదమర్చి నిద్రపోతున్నట్ట. తారలకు పుణ్యం క్షీణించిపోతే మిగిలిన కొద్ది పుణ్యంతో అవి భూమి మీద పడతాయంటారు. అలా దివి నుండి భూమికి జారిపడిన నక్షత్రాలు అంటే తారల్లా ఉన్న ఆ స్త్రీలను పరిశీలిస్తూ హనుమంతుడు ఆ సేనా మందిరంలో తిరిగట. ఒక్కొక్క స్త్రీని చూడడం, ఆమె సీత అయి ఉంటుందా అని ఒక క్షణం ఆలోచించడం, ఈమె సీత కాదు అనుకుని మరొక స్త్రీని చూడడం, ఇలా పరిశీలిస్తూ వెళుతున్నట్ట. అక్కడ ఒక ఉత్తమమైన మహాసేనం మీద నిద్రిస్తున్న రావణుడు కనిపించాడు. హనుమ స్వయంగా మహా తేజస్వి. అంతటి వాడు ఆ రావణుణ్ణి తేజస్సు చూసి ఒక్కడుగు వెనక్కి వేశాట. కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక వేదిక ఎక్కి రాక్షసరాజుని పరిశీలనగా చూడడం మొదలుపెట్టాడు. రావణుడు జీమూత సంకాసం, అంటే నల్లని మేఘంలా ఉన్నట్ట. మాషారాశి ప్రతీకాసం, పెద్ద మినుములు రాశిలాగా ఉన్నట్ట. మినుములు అంటే మనకి మన మినపప్పు పొట్టున్నప్పుడు ఉంటుంది అలాంటిది. ఆ మహావీరుడు భుజాలు బాగా కండపట్టి గుండ్రంగా ఉన్నాయట. వారి పరిచారికలు పూసిన ఎర్రచందనం శశక్షత జకల్పేన, అంటే కుందేళ్ళు రక్తంలా ఉందిట ఆయన శరీరం మీద అలా మెరుస్తూ అంట. అక్కడ నుంచి ముందుకు సాగి మళ్ళీ అతడి భార్యను పరిశీలించడం మొదలుపెట్టాడు మన హనుమ. ఒక పక్కన ఉత్తమమైన శయనం మీద నిద్రపోతున్న ఒక లోకోత్తర సుందరి కనిపించింది. ఆమె అమూల్యమైన ఆభరణాలు ధరించింది. ఆమె తేజస్సు వలన ఆ సేనా మందిరమే వెలిగిపోతున్నట్లుగా ఉంది. గౌరీం కనకవర్ణాభిష్టాం అంతఃపురీశ్వరీం, బంగారు రంగు మేయఛాయతోటి మెరిసిపోతున్న ఆ సౌందర్య రాశి రావణుడికి అత్యంత ప్రియురాలు అతడి అంతఃపుర అధీశ్వరి. ఆమె రావణుడి పట్టమహిషి మండోదరి. మరి ఆవిణ్ణి చూసి తర్కమాయాస సీతేతి రూప యౌవన సంపదాహ హర్షేణ మహతాయుక్తో ననంద హరియూధపహ. అంతకుముందు సీతను గురించి తాను విన్న వర్ణనని ఎదురుగా ఉన్న స్త్రీ రూపంతో పోల్చుకుని ఆ యవనవతే సీత అనుకున్నాడు మన ఆంజనేయుడు. అస్ఫోటయామాస చుచుంబం పుచ్చం సనందం చిక్రీడ జగౌ జగామ స్తంభానారోహాన్నిపాత భూమౌ నిదర్శయాన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆహా, సీతను చూశాను, నా అన్వేషణ ఫలించింది అనుకున్నాడు. ఆనందంతో జబ్బలు చరుచుకున్నాడు. తనను తాను మర్చిపోయాడు. ఆడాడు పాడాడు. ఆనందంతో గంతులేస్తూ అటు ఇటు తిరిగేశాడు. సహజమైన తన కపి స్వభావాన్ని ప్రదర్శిస్తూ స్తంభాలన్నీ లెక్క పెట్టేశాడు, కిందకు దూకేశాడు. ఉత్సాహం పొంగు ఒక్క నిమిషం మాత్రమే నిలిచింది ఆయనకి. ఎందుకు, ఏమైపోయింది సడన్గా ఆ ఉత్సాహం అంతా, సీతను చూశాను అన్న ఆనందం అంతా ఎందుకు ఎగిరిపోయింది? ఈ విషయం మన రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు
సెలవు.